ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేసేడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు వచ్చినాయమ్మా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు కదా ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చాడా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు కదా పోనా ఏదైనా ఇస్తున్నాడా ఉద్యోగం ఇవ్వకపోతే ఆత్మ గౌరవ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా మూడెకరాల భూమి ఇస్తానన్నాడే ఇచ్చాడా పట్టాలు ఇస్తానన్నాడే ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడే ఇచ్చాడా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడే ఇచ్చాడా ఒకటి కాదు రెండు కాదు దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే కదా మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలి ముఖ్యమంత్రి అంటారా లేకపోతే మోసగాడు అనాలా లేకపోతే అబద్దాల కోరు అనాలా ఏమనాలి కేసీఆర్ గారిని అబద్దాల ముఖ్యమంత్రి వాస్తవమే కదా కేసీఆర్ జన్మకి కనీసం ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు అందరూ అమ్ముడు పోయారు కదా బీజేపీ పార్టీ ఏమో మత పిచ్చి ఉన్న పార్టీ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుంది మతం చెప్పి చిచ్చు పెట్టి ఆ మంటలో చలికాచుకునే పార్టీ బీజేపీ పార్టీ మరి ఎందుకు వెయ్యాలి ఎవరికైనా ఓట్లు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే బీజేపీ పార్టీ వాళ్ళు మన బిడ్డలకు కనీసం పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారా విభజన హామీలలో ఏ ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు బయారం స్టీల్ ఫ్యాక్టరీ లేదు కాజీపేట్ కోట్ ఫ్యాక్టరీ లేదు మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి అందరూ అన్యాయమే చేశారు అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ నేను రెడ్డి డుపు నా పులే పుడుతుంది నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఈ కేసీఆర్ లాంటి వాడు ఏం చేస్తున్నాడు ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా వస్తాడు అసలు ఎన్నికలు వస్తేనే వస్తాడు కదా ఓట్ల కోసమే వస్తాడు కదా లేకపోతే ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉంటాడా సెక్రటరీ కైనా వెళ్తాడా కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళాడు వెళ్ళలేదు కదా మీ ఓట్లు కావాలనుకున్నప్పుడు వస్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఏ ఆవు అని నమ్మిస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం ఓట్లు ఆయన వెళ్లిపోతున్నాడు అంతే కదా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేసాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు వచ్చినాయమ్మా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు కదా ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చాడా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ ప్రతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు కదా పోనా ఏదైనా ఇస్తున్నాడా ఉద్యోగం ఇవ్వకపోతే ఆత్మ గౌరవం ఇల్లన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా మూడెకరాల భూమి ఇస్తానన్నాడే ఇచ్చాడా పట్టాలు ఇస్తానన్నాడే ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడే ఇచ్చాడా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడే ఇచ్చాడా ఒకటి కాదు రెండు కాదు దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే కదా మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలి ముఖ్యమంత్రి అంటారా లేకపోతే మోసగాడు అనాలా లేకపోతే అబద్దాల కోరు అనాలా ఏమనాలి కేసీఆర్ గారిని అబద్దాల ముఖ్యమంత్రి వాస్తవమే కదా కేసీఆర్ జన్మకి కనీసం ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు అందరూ అమ్ముడు పోయారు కదా బీజేపీ పార్టీ మత పిచ్చి ఉన్న పార్టీ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుంది మతం చెప్పి చిచ్చు పెట్టి ఆ మంటలో చలికాచుకునే పార్టీ బీజేపీ పార్టీ మరి ఎందుకు ఎవరికైనా ఓట్లు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే బీజేపీ పార్టీ వాళ్ళు మన బిడ్డలకు కనీసం పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారా విభజన హామీలలో ఏ ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు బయారం స్టీల్ ఫ్యాక్టరీ లేదు కాజీపేట్ కోట్ ఫ్యాక్టరీ లేదు మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి అందరూ అన్యాయమే చేశారు అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి గడుపు నా పులే పుడుతుంది నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తూ ఈ కేసీఆర్ లాంటి వాడు ఏం చేస్తున్నాడు ఎన్నికలు వచ్చినప్పుడు వస్తాడు అసలు ఎన్నికలు వస్తేనే వస్తాడు కదా ఓట్ల కోసమే వస్తాడు కదా లేకపోతే ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉంటాడా సెక్రటరీ కైనా వెళ్తాడా కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళాడు వెళ్ళలేదు కదా మీ ఓట్లు కావాలనుకున్నప్పుడు వస్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఏ ఆవు అని నమ్మిస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం ఓట్లు ఆయన వెళ్లిపోతున్నాడు అంతే కదా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు